ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ నేను నా వాక్యం ద్వారా ఆ దేవుడి మాటలు నా హృదయంలో ఏదైతే ఉంచారో అవన్నీ కూడా మీ ముందు, దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతూ ఈరోజు మరలా ఈ వర్డ్ ఆఫ్ ఫైర్ కార్యక్రమం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు మనం ఎన్నో రోడ్ల మీద వెళ్తుంటే చాలా గుడిలు, చాలా దేవాలయాలు అన్నీ మనం చూస్తూ ఉంటాం. రకరకాల దేవాలయాలు చూస్తాము, రకరకాలవి చాలా. కానీ నిజంగా దేవుడు గుడిలో ఉన్నాడా, మన హృదయంలో ఉన్నాడా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు గుడిలోనే ఉన్నాడా, మన హృదయంలో ఉన్నాడా అనేది ఈ రోజుకి కూడా దేవుడు ఎక్కడున్నాడా అని తెలియకుండా దేవుడిని మనం వెతుక్కుంటూ వెళ్తున్నాం. కానీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనకి భూమి మీద మన పాపాలని కడిగి మనల్ని ఆ పరలోకానికి ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి మనకి మరలా ఆయన ప్రాణాలు ఇచ్చి మనం తిరిగి ఆయన రక్తంతో మనం కొనుక్కున్నారండి. ఆ గొప్ప దేవుడి మాటలు ఇప్పుడు మరలా మనం మాట్లాడుకొని ఆ దేవుడి నామాన్ని మహింపరచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి. ఈరోజు నేను చిన్న అంశం చెప్తానండి, చాలా చిన్న అంశం. ఈరోజు నా ప్రియ జనాంగమ దేవుని బిడ్డలుగా మీకు నేను ఒక చిన్న అడగాలనుకుంటున్నాను. మన జీవితాల్లోని మనం చెప్పుకుంటాం కదా, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఆ దర్శనాలు ఇచ్చాడు, ఆ దర్శనం ఇచ్చాడు. అది నిజంగా మన జీవితంలో నెరవేరుతుందా? నెరవేరితే అది మనం ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి అది నెరవేరాలి అంటే? ఆలోచించండి, దేవుడు మనకి ఇచ్చిన విజయం కోసం దేవుడు మనకు కొన్ని దర్శనాలు ఇస్తారు. ఆ దర్శనాలు దేవుడు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఆ దర్శనాలు దేవుడు ప్రూఫ్ చేయటానికి దేవుడు మనల్ని ఏ హర్డల్స్ నుంచి తీసుకెళ్తాడో, ఎలాంటి భయంకరమైన సందర్భాలు మనం ఎదుర్కోవాలో నేను జోసెఫ్ కోసం చెప్పి నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఓకేనండి. సో ఇప్పుడు యోసెఫ్కి తన బాల్యంలోనే తనకి ఒక దర్శనం వచ్చింది. ఇదంతా మీకు తెలిసిన స్టోరీ. యోసెఫ్కి బాల్యంలో ఒక దర్శనం వచ్చిందండి. దర్శనం వచ్చినప్పుడు యోసెఫ్ దర్శనం వచ్చిన దర్శనం ఏంటంటే, తను ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు, నేను నా అన్నలకి అందరికీ, నేను నా అన్నలు వచ్చి నా ముందు సాగిలిపడితే నేను వాళ్ళకి నా నుండి పొందవలసింది నేను ఇస్తున్నట్టుగా తన దర్శనం కన్నాడండి. యోసెఫ్ ఆ దర్శనం కన్న తర్వాత అది తన జీవితంలో నెరవేరుతుందని ఎంతగానో తన నమ్మకం పెట్టుకొని అది నెరవేరుతేనేనండి మనం చెప్పుకోవాలి. ఈరోజు మీ తండ్రి ఉంటాడు, తండ్రి ఒక బిడ్డ ఉంది, ఒక తండ్రి ఉన్నాడు. అమ్మ నేను ఈరోజు నేను ఇంటికి వచ్చేలోపు వచ్చే ముందు నేను నీకు ఒక పెద్ద ఐస్ క్రీమ్ తెస్తాను అంటాడు. మా నాన్న అలాగే అంటాడులే తెస్తాడులే అని అనుకోదు కదండి బిడ్డ, అనుకుంటుంది ఏ మా నాన్న ఐస్ క్రీమ్ తెస్తాడు, మా నాన్న ఐస్ క్రీమ్ తెస్తాడు అని మొత్తం తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, తన ఫ్రెండ్స్కి, అందరికి. అలాగే యోసెఫ్కి తన తండ్రి మీద ఎంత నమ్మకం అంటే, నా తండ్రి నాకు ఒక దర్శనం ఇచ్చి ఉన్నాడు, ఈరోజు నా స్థితి అది కాకపోయినా నా జీవితంలో ఆ దర్శనం నెరవేరుతుందని చాలా గట్టిగా నమ్మాడండి. ఎంత గట్టిగా నమ్మాడంటే యోసెఫ్ వెళ్ళి తన అన్నలకి అందరూ చెప్పినప్పుడు యోసెఫ్ని ఒక పిచ్చి వాళ్ళ చూశారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి దర్శనాన్ని మీరు ఎప్పుడు ఎవరికి చెప్పినా కూడా వాడు ఎప్పుడు దేవుడి దర్శనాలు విన్నవాడు ఎప్పుడు కూడా వీడు పిచ్చివడరా అని అనుకుంటారు. నిజంగా చెప్తున్నానండి, దేవుడి దర్శనాలు ఎందుకంటే వీడికి అంతా అన్నట్టుంటాయన్నమాట. సో ఎప్పుడైతే తన అన్నలకు చెప్పాడో వీడు పిచ్చివాళ్ళకు అనిపించాడు. ఇంకోటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, నిజంగా దేవుడి దర్శనం, నిజంగా మీకు దేవుడి దర్శనం ఏదైనా జరిగితే మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఒక్కలే ఒక బిలీవర్ ఉంటాడండి. ఎవరైనా, అది ఫ్రెండ్ అయినా కావచ్చు, అంటే నువ్వు ఈరోజు స్థితికి వస్తావు అని నువ్వు 100 మందికి చెప్పినా నమ్మకపోవచ్చు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఖచ్చితంగా నమ్మే వ్యక్తి ఉంటాడండి. అది మాత్రమే దేవుడి దర్శనం. ఓన్లీ 1 బిలీవర్ విల్ బీ ఫర్ రియల్ గాడ్స్ విజన్ అండి. ఒకడైనా నమ్మేవాడు ఉంటాడండి. కాబట్టి మీ జీవితంలో వచ్చిన దర్శనాల్లో మీరు చెప్పిన జనాన్ని బట్టి మీరు ఇప్పుడు ఒక దర్శనం వచ్చిందనుకో 10 మందికి చెప్తారు. అందులో ఎవరు నిజంగా ఒకరు ఎవరు నమ్మారో ఎవరు నమ్మలేదో మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలరు. అలా ఒకరు నమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు యోసెఫ్ వెళ్ళి తన తండ్రికి చెప్పినప్పుడు తన తండ్రి చాలా సంతోషపడ్డాడండి. కానీ వాళ్ళ అన్నలకి ప్రతిసారి వెళ్ళి అన్న నాకు ఒక దర్శనం వచ్చింది, మీరు నా దగ్గర ఇలా ఉంటారంట అన్నప్పుడు వాళ్ళ అన్నలు చాలా గిల్టీగా ఫీల్ అయ్యి యోసెఫ్ని తప్పన గోతిలోకి పడేశారండి. పడేయగానే
యోసేపు ఎందుకు కోపం రాలేదో చెప్పరా? జనరల్గా ఇప్పుడు మనల్ని గోతిలో పడేస్తే ఇప్పుడు నన్ను ఎవడురా పడేయడానికే మనం చాలా కోప్పడుతూ ఉంటాం. కానీ వాళ్ళ అన్నను అందులో పడేయగానే యోసేపు హృదయంలో ఏమో ఏమి ఏమి ఆలోచిస్తుంటుంటారు చెప్పండి. అదే నేను గోతిలో ఉన్నాను, ఆ దేవుడు ఇది కాదు కదా నాకు దర్శనంలో చూపించింది, ఆ దేవుడు నాకు దర్శనంలో చూపించింది నేను సింహాసనం మీద కూర్చున్నాను కదా, ఇది కాదు కదా. ఆ గోతిలో ఉన్నా కూడా తన దర్శనాన్ని తలుచుకున్నాడండి. అయ్యో ఇదేంటి, తను గోతిలో పడేసేది ఏంటి, దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు అనుకోలేదండి. తను ఆ గోతిలో కూర్చొని కూడా ఏం ఆలోచించుకున్నాడు, ఆ దేవుడు చూపించిన దర్శనం ఇది కాదు, హల్లెలూయా ఇది కాదు అని తను ఎంత స్పష్టంగా సంతోషపడేది అండి. ఆ గోతిలో తన కోపం వచ్చి క్రోషం వచ్చి నాకు దేవుడు వద్దు నన్ను స్థితికి తెచ్చారు అనుకోలేదండి. ఆ కోతిలో ఉన్నప్పుడు తన హృదయంలో ఏమనుకున్నాడు, ఇది కాదు దేవుడు నాకు చూపించింది, ఇది కాదు దేవుడు నాకు చూపించింది అది అనుకున్నాడు. దేవుడు తనకు చూపించిన దానికోసం తను ఆలోచించుకున్నాడు, కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితిని తను ఆలోచించుకోలేదండి. సో నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రజెంట్ మన జీవితాలు రోజు కష్టాలు ఉండొచ్చు, దేవుడి దర్శనాలు పొందుకున్న వాళ్ళకు కూడా రకరకాల స్ట్రగుల్స్ నుంచి, రకరకాల బాధల నుంచి, రకరకాల వ్యాధుల నుంచి వెళ్ళొచ్చండి. కానీ కూడా మీరు ఆ వెళ్తున్న హర్డల్స్ని చూసి, ఆ వెళ్తున్న స్ట్రగుల్స్ని చూసి మీరు భయపడకూడదండి. దేవుడు మన మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడితో మనం ఎంత అన్యోన్యతంగా ఉంటామో అంత అన్యోన్నతమైన దర్శనాలు దేవుడు మన కోసం ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అండి, ఇంత 670 కోట్ల మంది జనాల మీద ప్రతి ఒక్కరి మీద ఆయన ఒక ప్రణాళిక, ప్రతి ఒక్కరి మీద ఆయన ఒక దర్శనం ఉందండి. ప్రతి ఒక్కరి మీద, నీ మీద ఉంది, నా మీద, తన మీద లేదు, ప్రతి ఒక్కరి మీద ఉందండి. ఆ దర్శనాల కోసం మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు మనకిచ్చే దర్శనాలు ఎంత అద్భుతమైనవో తెలుసా అండి. చెప్పినప్పుడు వీడిక అంతా అనుకుంటారు, అది మన జీవితంలో నెరవేర్చినప్పుడు వీడా ఊరి నాయన అలా అయిపోయాడా అనుకుంటారు కదా. సో దేవుడి యొక్క దర్శనం మన కష్టాల్లో ఉన్నా కూడా మనం ఆ దర్శనాల్లోకి ఆలోచించి దర్శనం కోసం ఆలోచించాలి. కొంతమందికి చాలా ఇరుకైన ఇల్లు, లేదంటే కొంతమందికి చాలా విపరీతమైన ప్రెషర్ ఉన్న ఉద్యోగాలు, ప్రెషర్ ఉన్న చాలా ప్రెషర్, రాత్రి నిద్ర పట్టి తినడానికి టైం ఉండదు, ప్రెషర్ ఉన్న ఉద్యోగాలు ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియ జనాంగమా, అది పర్మనెంట్ కాదు, దట్ ఈస్ టెంపరీ. నీకు నీకు పీస్ఫుల్గా ఉండి ప్రశాంతంగా చేసుకోగలిగే ఉద్యోగం ఇవ్వగలిగే సామర్థ్యుడు మన దేవుడు, అది టెంపరీ. వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ విచ్ యూర్ గోయింగ్ టు బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్, అది పర్మనెంట్ అండి. చిన్న ఇరుక్కున్న ఇంట్లోని, ఇరుక్కిరుగ్గా ఉన్న ఇంట్లోని చాలా ఇబ్బంది పడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇరుగ్గా పిల్లలతో భార్య భర్తలు కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, అది టెంపరీ. దేవుడు మీకు దర్శనం కలిగి ఉన్నాడు, అది మీకు శాశ్వతం కాదు. దేవుడు మీకు భవనాలు ఇవ్వబోతున్నాడు. దేవుడి మీద అతి నమ్మకం, అతి నమ్మకం అంటే ఎంత అంటే ఆయన కంటే మీరు మరి ఇంకా ప్రపంచంలో నమ్మవలసింది ఎవరూ లేరండి. బైబిల్ ఒక మాట ఉంది, ఏ మనుష్యుణ్ణి, ఏ నరుణ్ణి, ఏ సోదరుని నమ్మవద్దు. అంటే ఆయన మీద మాత్రమే ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు ఎంతో గొప్ప గొప్ప దర్శనాలు, దర్శనాన్ని మళ్ళీ నెరవేర్చటం అని దేవుడే చూసుకుంటాడండి. చర్చెస్లో చిన్న చిన్న పాస్టర్స్, చిన్న చర్చెస్ ఉన్నాయా అని మీరు, చిన్న చర్చెస్ ఉన్నాయా అయితే ఆ ప్లేస్లో ఉన్నంతకాలం సంతోషంగా ఉండండి, ఎందుకంటే అది మీకు టెంపరీ, ఇట్స్ నాట్ పర్మనెంట్. పర్మనెంట్గా మీకు పెద్ద పెద్ద చర్చెస్ ఇచ్చే సమర్థుడు మన దేవుడు. సో ఈరోజు ఎవరైతే చిన్న చిన్న ఆటలతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ టెంపరీ అని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని అదేమిటి నామాన్ని ఎంతగా మహిమపరచండి, అదేమిటి దర్శనాల కోసం ఎదురు చూడండి, అదేమిటి దర్శనాల కోసం ప్రార్థించండి, ఎందుకంటే ఆయన దర్శనం ఎంతో గొప్పదండి. అయితే యోసేఫ్ ఇంకెంత చెప్పినా యోసేఫ్ ఇలా వినట్లేదు అని చెప్పేసి తన్ని బానిసగా వేరే దేశానికి అమ్మేయడానికి ఈ అన్నలు తీసుకొని వెళ్తారు. తీసుకువెళ్ళినప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, తీసుకెళ్లేటప్పుడు ఈజిప్ట్కి మనం వెళ్ళేటప్పుడు ఒక పెచ్ ఉంటాయన్నమాట, అంటే ఇక్కడ ఒక దాంతో రోడ్డు ఉంటారు, ఇదంతా ఖాళీ, అందులో పెచ్చ చిన్న చిన్న గోతులు ఉంటాయన్నమాట. దేవుడు యోసేఫ్ పడేసిన గోతి గొయ్యి కూడా మీరు నమ్మరు, ఈజిప్ట్ జనాంగం ఏ రోడ్ నుంచి అయితే ఇలా వెళ్తారో ఆ పక్క గోతిలోనే, ఆ హైవేని అనుకున్న దగ్గర గోతిలోనే. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక రైట్ ఫిట్ అంటే వెళ్ళే వాళ్ళు కూడా దీన్ని తీసుకెళ్ళటానికి దేవుడు వాళ్ళ ద్వారా మార్గం చూపిస్తున్నాక చాలా ఉంటాయి, యాక్చువల్గా ఫిట్స్ చాలా ఉంటాయి. కానీ హైవే పక్కన ఉన్న వారు వెళ్ళే మార్గం పక్కనున్న గోతిలోనే పడేయగల కారణం ఏంటండి, ఆ గోతి నుంచి
ఆ మార్గం నుంచి వచ్చేవాళ్ళు దీన్ని బానిసగా అక్కడికి తీసుకెళ్లి అక్కడ దేవుడు మహింపరచాలని దేవుడు ఉద్దేశం. సో ఆ పక్కనున్న గోతిలోనే రైట్ పిట్ లో దేవుడు పడేశారు. దేవుడు అక్కడ గోతిలో పడేది అన్నయ్య అంటుంది, కానీ కరెక్ట్ పిట్ లో పడేయడం అనేది దేవుడు చెప్పమండి. ఆ రైట్ పిట్ లో పడబట్టి అటు నుంచి వచ్చే ఎవరైతే ఉన్నారో తిని బానిసగా వాళ్ళు ఊరికి తీసుకొని వెళ్ళి ఏ ఊర్లో అయితే తన టూ ఇయర్స్ చాలా చాలా ఏంటి నాకు ఈ జీవితం అనుకున్నప్పుడు కూడా ప్రతి క్షణం యోసేపు ఏం ఆలోచించాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు నాకు చూపించిన దర్శనం ఇది కాదు, దేవుడు నాకు చూపించిన దర్శనం ఇది కాదు అన్నాడు. కానీ దేవుడు చూపించిన దర్శనం అబద్ధం, దేవుడు చూపించిన దర్శనం లేదా అని అనలేదండి. సో మనం కూడా యోసేఫ్ లాగా దేవుడు మన కోసం ఉంచిన దర్శనాల మీద మనం ఎప్పుడైతే ఆ దర్శనం మన జీవితంలో నిజంగా నెరవేరుతుంది, మనం ఎన్ని కష్టాల్లో నా దర్శనం కోసం ఆలోచించాలి, మనం ఎన్ని ఇబ్బందుల్లో నా దర్శనం కోసం, మనం ఈరోజు అడుక్కు తినే స్థితిలో తిండి లేకుండా కరువాయిపోయినా కూడా 10 మందికి మనం అన్నం పెట్టే స్థితిలో ఉన్న దర్శనం మనకు చూపించినా కూడా ఆ దర్శనం నిజమవుతుందా మనం నమ్మాలండి. సో ఈ చిన్న మాటలు మీరు దీవి ఈ చిన్న మాటల్ని ఆ దేవుడు దీవించాలని నేను ఆశపడుతున్నానండి. దేవుడు నిన్నటి దినాన్ని నాతో మాట్లాడి నీ మాటలు నా దేవుడి యొక్క దర్శనం కోసం జనాలు ఎట్టి రీతిగా ఉండాలో, దేవుడు దర్శనాలు మన జీవితంలో ఎట్టి రీతిగా ఫలిస్తాయా అనే దాని మీద నేను మీతో మాట్లాడాలని చాలా ఆశపడ్డాను. సో ఈ చిన్న కొద్ది మాటలు మీతో పంచుకునే కృప దేవుడు నాకు ఇచ్చి ఈ వర్డ్ ఆఫ్ ఫైర్ కార్యక్రమం ద్వారా విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాలు మార్చడానికి దేవుడి పట్ల ఇంకా అన్యోన్నతమైన సావాసం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడండి, ఆయన రాజ్యము ఈ భూమి మీదకి వచ్చును కాక అని. అంటే అర్థం ఏంటో చెప్పండి. పరలోకంలో మీరు వినే ఉంటారు కదా, పరలోకంలో సంతోషం హ్యాపీనెస్లు జాయ్స్ ఇవే ఉంటాయి. దేవుడు అంత అలాంటి రాజ్యాన్ని భూమి మీద చూడాలని ఆశపడుతున్నాడండి. సో అలాంటివి చూడాలంటే మనం దేవుడి మార్గంలో ఆయన అడుగుల్లో అడుగులు వేయాలి. ఆయన నీతి, ఆయన మార్గము, ఆయన జీవములో మనం అడుగులు వేస్తూ నడవాలండి. అప్పుడు నిజంగా ఆయన రాజ్యం భూమి మీదకి ఆయన వారసుల ద్వారా వస్తుందండి. సో నా ఈ మాటల్ని ఆ దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరగాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగిస్తామండి. పరిశుద్ర తండ్రి, నాయన ప్రేమగా ఇస్తాయో దయగల తండ్రి, తండ్రి ఈరోజు నేనే మాటలు అయితే చెప్పి ఉన్నాను తండ్రి, ఆ ప్రతి మాటని అని చిక్కుదించి తిక్కుచాచినట్లు ఆశీర్వదించాడు తండ్రి. ప్రతి ఒక్క జీవితాలు ఈ మాటలు ఫలింపు చేయాడు తండ్రి. ప్రతి ఒక్క జీవితాలని మాట్లాడిన ప్రతి మాటని ఒక విత్తనంగా వారి జీవితంలో విస్తారమైన కోత కోసే కృప వారికి దయచేయండి తండ్రి. పంటను చిగురింపు చేయండి తండ్రి. ఆ పంట విత్తనం ఎన్నో చెట్లు, ఆ చెట్లు మరెన్నో చెట్లని ఎంతో అద్భుతమైన తోటను మేము చూసే కృప మా జీవితంలో దయచేయండి తండ్రి. ఎంతో అద్భుతమైన ఫలాలు మరలా మా తరతరాలకి మేము ఇచ్చే కృప మాకు దయచేయండి. ఇచ్చి నీ మాటలు దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, భయంకరమైన ప్రాబ్లమ్స్తో, అప్పులు బాధలతో సూసైడ్ చేసుకోవాలని పాల్పడుతున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి పట్ల ఆయన కృప నిండుగా మెండుగా ఉండును కాక తండ్రి. ప్రతి ఒక్కరి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేసి నీ కృప చూపించుకున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావము నేను మాట్లాడే ప్రతి మాట ద్వారా, నేను నడిచే ప్రతి అడుగుల ద్వారా నీకు మాత్రమే కలగాలని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్.